టాలీవుడ్ హీరో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏపీ సర్కార్కు లేఖ రాశారు తిరుపతిలోని పద్దెనిమిదవ వార్డు స్కావెంజర్స్ కాలనీలో డెబ్బై ఏళ్లుగా కాపురం ఉంటున్న నూట అరవై ఐదు కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించి రెండు పాయింట్ మూడు నాలుగు ఎకరాల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ప్రభుత్వానికి తెలిపారు గతంలో తాను తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి పనులు చేశానని ఆయన గుర్తు చేశారు అక్కడ బాధితులకు న్యాయం చేయాలని మానవీయ కోణంలో వారిని ఆదుకోవాలని ఆయన తెలిపారు అంతేకాకుండా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు దీనిపై రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం ప్రకటన విడుదల చేశారు ఎన్నో దశాబ్దాలుగా తరతరాలుగా నివాసం ఉంటున్న పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలను యానాది కులస్తులను అక్కడి నుంచి తరిమి వేయడానికి ప్రభుత్వం వారికి వేరే చోట పునరావాసం కల్పిస్తామంటూ మభ్యపెడుతోందన్నారు తిరుపతి నగరం నడిబొడ్డున స్కావెంజర్స్ కాలనీ ఉండడం ఈ ప్రభుత్వం సహించలేకపోతుందన్నారు ప్రజలందరినీ సమానంగా చూడాలని మన రాజ్యాంగం చెబుతున్నా అందుకు విరుద్ధంగా ప్రభుత్వం తన బల ప్రయోగంతో బలహీనులు పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలను యానాది కుటుంబాలను తరలించాలని చూడడం సహించాలని చర్య అన్నారు స్కావెంజర్స్ కాలనీని రోల్ మోడల్ కాలనీగా పరచాలని వారి కుటుంబాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి తగిన భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అయితే కొద్ది రోజులుగా రాజకీయాల్లో స్తబ్దురిగా ఉన్న చిరంజీవి తాజాగా లేఖ రాయడంతో ఇప్పుడు అంతా అదే చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి